మగాడి గురించి చెప్పాలంటే పెళ్ళికి ముందు పెళ్ళికి తర్వాత మా కోపాలే రావమ్మా ఎవరు చెప్పారు ఏమయ్యా ఎప్పుడైనా కోపడ్డావా మేము ఏందయ్యా పిల్ల సుక్కునట్టు అనేసింది నేను ఫీల్ అయ్యాను ఫీల్ అయిన తర్వాత ఒకసారి ఆడవాళ్ళ దగ్గరికి వెళ్తే ఇవిడేముంది తప్పుగా అర్థం చేసుకున్నారు అదే ప్రాబ్లం ఏంటంటే మేం చెప్పేది మీకు కన్వే అవ్వట్లా చెప్పేది బాగా చెప్తున్నాం మీకు వచ్చే వాళ్ళకి అది వేరేగా అనిపిస్తుంది మేమేం చేసాము మా టైంలో తొందరగా పెళ్లిళ్ళు చేశారమ్మా కవర్ చేశారుగా బాగా కవర్ చేశారుగా So he said we'll have to do a sequence where you get stuck in one position ante varun irikichestaru irikichuste akkada kokkuntadi anukuntanu chaala chesam kada ilanti sequence lu em baagundadu baagundadanni I used to ask anil koncham na getko idukondani but the way he designed that scene was very very interesting kokku dagariki velli అంటే కుక్క దగ్గరికి వెళ్ళి బాధ చెప్పుకోడు కుక్క దగ్గరికి వెళ్ళి ఒక మగాడు గురించి పెళ్ళాలు ఏం చేస్తారని దానికి ఇంటర్కట్ ఆల్ వాట్ దే ఆర్ డూయింగ్ టు అస్ అండ్ దాని తోడు డన్ దట్ వన్స్ యాక్చువల్లీ ఐ యాక్చువల్లీ స్పోకెన్ టు మై డాగ్ ఎగ్జాక్ట్లీ సో దాని తోడు రాజా మ్యూజిక్ అది ఫీల్ అయిపోయి కింద నన్ను చూస్తూ అరే నిజమా నిజమా వెనకాల నుంచి వాడు డైలాగు రే భయ్యా ఏంటి కుక్కర్ కూడా కరిగించాడు అంటే మనిషి నేర్పించారు కుక్కర్ కూడా అది సో ఇప్పుడు వాళ్ళు ఈ సినిమాలో చేసిన టైమింగ్ చూస్తే ఎంత ఎనర్జీగా చేశారు కొన్ని కొన్ని చోట్ల అయితే అసలు ఈ పైన మేజర్ ఆర్టిస్టుల మీదకి ఎక్కేసే వాళ్ళు పైకి అప్పుడు రఘుబాబు గారు ఉన్నాడు పెద్ద వచ్చేవాళ్ళు చెల్లెడి మొహం వేసుకొని ఇంటికి వచ్చి వెంకీ గారిని ఇంటికి వచ్చి బంగారు బొమ్మ నీ చేతిలో పెట్టాక ఆ స్ట్రెస్సింగ్స్ కానీ నా దిద్దులు నీకే కడియాలు నీకే ఎన్నిసార్లు ఇస్తారు వెంకీ గారికి ఇస్తారు వరుణ్ గారికి ఇస్తారు గొడవలు పడకపోతే ఏదైనా కాయలు కాయచ్చు చాలా బాగా చేశారు అంటే వాళ్ళు బ్యాంకాక్ వచ్చారు మొత్తం పాటు అవుట్డోర్ కి వచ్చారు పాపం సో వాళ్ళకి ఆ ప్యాషన్ సినిమా ప్యాషన్ అండ్ వెరీ డిసిప్లిన్ అండ్ వెరీ పంక్చువల్ అండ్ వెరీ డిసిప్లిన్ వెంకటేష్ గారి టైమింగ్ మనందరికి తెలుసు బట్ వరుణ్ కమ్స్ అస్ అ సర్ప్రైజ్ ఇన్ దిస్ ఫిల్మ్ అంటే వరుణ్ నుంచి వీళ్ళు చెప్పాలి వాళ్ళు ఇంకా కొంచెం క్లోజ్ గా వర్క్ చేశారు నేను చాలా తక్కువ సీన్స్ చేశాను కానీ యూ సర్ప్రైజ్ మీ వరుణ్ టోటలీ యూ సర్ప్రైజ్ మీ ఆయనతో చేసి the body language totally different used it and the subtle expressions he gave chala terrific very very new and next time full length is mamal gondu good next year the best compliment you got good the compliment yeah. could be he did he it showed effortless కష్టపడుతున్నట్టు ఎక్కడ అనిపించలేదు హీ వాజ్ వెరీ కంఫర్టబుల్ డూయింగ్ వాట్ హీ వాజ్ డూయింగ్ గుడ్ జాబ్ అండ్ మూవీలో కూడా నిజంగా అన్నదమ్ముల్లాగా అన్నయ్య తమ్ముడు ఇరికించేస్తాడు అన్నింటిలో సలహాలు రాజేంద్ర ప్రసాద్ గారు వెంకటేష్ గారు సలహాలు ఇస్తే వెంకటేష్ గారికి ఇస్తాను సలహాలు లాస్ట్ లో చూస్తారు చూసావా అప్పుడు వెంకటేష్ గారి రియాక్షన్ ఉంటుంది మేము చూసి నవ్వుతుండే అలాగా అందరూ మొన్నటి చుట్టూ ఉండే అక్కడ ఎండగా ఉండేది కదా అందరూ మొన్నటి చుట్టూ ఉండే అలాగా సో నేను ఒక్కనే చూసుకున్నట్టు దునియా మొత్తం చూపించేదో కష్టాలు పడుతుందో ఫీల్ అవుతుందో బార్గెట్ అవుతుంది తప్ప అనవసరం పెద్ద ఐడియా ఇచ్చి మా జీవితాన్ని మార్చేసారు ఒక మగాడు గురించి చెప్పాలంటే పెళ్లికి ముందు పెళ్లికి తర్వాత మా టైంలో తొందరగా పెళ్లిళ్ళు చేశారమ్మా
కవర్ చేశారుగా బా కవర్ చేశారుగా అంతేగా 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 అంతేగా